హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో గైస్, ఈ వీడియోలో నేను ఒక ఆయిల్ గురించి మీకు చూపించబోతున్నాను. నా ఛానల్లో ఆల్రెడీ నేను కొన్ని హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేశాను, ప్యాక్స్ అండ్ ఆయిల్స్ గురించి మీకు చూపించాను. సో మీరు నా ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే హెయిర్ కేర్ అనే దాని మీద మీకు అన్ని వీడియోస్ అనేవి అక్కడ వచ్చేస్తాయి. ఐ హోప్ ఆ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇది కూడా ఒక చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి. ఎవరికైతే హెయిర్ రీగ్రోత్ కావాలనుకుంటున్నారో, సివియర్గా మీ హెయిర్ లాస్ అవుతుందంటే, మీకు బాల్డింగ్ లాంటిది అలాంటి ఏదైనా సమస్య ఉంటే, మీరు ఈ ఆయిల్ని ఖచ్చితంగా వాడండి. చాలా చాలా మ్యాజికల్ బెనిఫిట్ ఉన్నాయి ఈ ఆయిల్తో. ఈ ఆయిల్ మీలో చాలామందికి తెలిసిందే, ఈ ఆయిల్ అనేది క్యాస్టర్ ఆయిల్ అండి. సో దీని బెనిఫిట్స్ గురించి మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బెనిఫిషియల్ ఆయిల్ ఇది. ఆయిల్ని ఒకసారి మీ మీద ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలామంది క్యాస్టర్ ఆయిల్ అనేది వాడరు, ఎందుకంటే ఇది చాలా థిక్ ఉంటుంది కాబట్టి. క్యాస్టర్ ఆయిల్ అనేది, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమోదం అండి, తెలుగులో ఆమోదం అంటారు అండ్ హిందీలో అరండికా తేల్ అంటారు. సో ఇది ఆమోదం లిటరల్లీ. ఏంటంటే ఈ ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్ ఉంటుంది, దానివల్ల ఈ ఆయిల్ని పెట్టుకోవడానికి చాలామంది ప్రిఫర్ చేయరు. కానీ మీకు సివియర్గా డ్యామేజ్ ఉంది, మీ హెయిర్ డ్యామేజ్ ఉంది, మీరు స్ట్రైట్నింగ్ అవన్నీ చేస్తున్నారు, మీరు బ్లో డ్రై చేస్తున్నారు, ఏదో ఒక రకంగా మీ హెయిర్ చాలా డ్రై అండ్ డ్యామేజ్డ్గా ఉందంటే, మీరు దీని కన్సిస్టెన్సీ గురించి ఆలోచించకండి, డైరెక్ట్గా అప్లై చేయడానికి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది థిక్ ఉండడం వల్ల మీ డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ కొద్ది రోజుల్లోనే మీకు కొత్త హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆయిల్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇది 1 మంత్ నుంచి వారానికి ఒకసారి ఈ ఆయిల్ అనేది వాడతాను అండ్ నేను మిగతా 2 టైమ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానని చెప్పాను కదా, ఆ ఆయిల్ అనేది వాడతాను, 3 ఆయిల్స్ అనేది వాడతాను. ఇది నేను వారానికి ఒకసారి ఆయిల్ చేస్తానండి. సో నేను వీక్లీ 3 టైమ్స్ ఆయిల్ చేస్తాను, 2 టైమ్స్ వచ్చేసి నార్మల్ ఆయిలింగ్ చేసుకుంటాను అండ్ 1 టైం వచ్చేసి ఈ ఆయిలింగ్ అనేది చేస్తానండి. ఒకసారి చూడండి ఈ వీడియోని లాస్ట్ దాకా. ఈ వీడియోలో నేను ఆ ఆయిల్ అనేది ఎలా కలపాలి ఎలా కూడా చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఈ వీడియోలో నేను క్యాస్టర్ ఆయిల్తో పాటు కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఎందుకు వాడానంటే, క్యాస్టర్ ఆయిల్ అనేది డైరెక్ట్గా అప్లై చేస్తే మరీ ఎక్కువగా థిక్ ఉండడం వల్ల దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు. లేకపోతే మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టం లేదు, మీరు బాదాం ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వాడినా కూడా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. కానీ అందరి ఇళ్లలో కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది, సో మీరు అది కూడా వాడుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ అనేది చాలా బెనిఫిట్స్ అండి. మీ హెయిర్ రూట్స్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది, కొత్త హెయిర్ రావడానికి చాలా ప్రమోట్ చేస్తుంది క్యాస్టర్ ఆయిల్ అనేది. అండ్ మీకు సివియర్గా డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ఉంటే మాత్రం మీకు చాలా బాగా పనిచేస్తుందండి. కానీ ఇంకోటి ఏంటంటే, ఈ ఓవర్ నైట్ పెట్టుకోండి, ఈ ఆయిల్ని ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేయండి. మీరు డైలీ 1 షాంపూ ప్యాకెట్ యూస్ చేస్తే మీరు 2 తీసుకెళ్ళండి ఈ ఆయిల్ పెట్టినప్పుడు, ఎందుకంటే కాస్త కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండడం వల్ల, థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల అది కాస్త థిక్ ఉండి మీకు చాలా జిడ్డుగా అనిపిస్తుంది మీ హెయిర్ ఒకటే షాంపూతో పెడితే. సో మీరు వాడుతున్న దానికన్నా కొంచెం ఎక్కువ వాడండి. ఇంకా ఆ షాంపూని కాస్త వాటర్లో డిజాల్వ్ చేయండి, హెయిర్ డ్యామేజ్ అనేది అవ్వదు అప్పుడు. దీన్ని ఒక కంటిన్యూస్గా 2 to 3 మంత్స్ ఈ ఆయిల్ని వాడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది. నేను కూడా వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్. సో ఒకసారి ఈ ఆయిల్ని మీరు ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మీకు చాలా మందికి తెలిసిందే. ఏంటంటే ఈ మధ్య అప్లై చేసుకోవడం లేదు, కానీ మీరు చేసుకుంటే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఆయిల్తో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.
కమెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దాన్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.